నమస్తే. ప్రజా సమస్యల పరిష్కార వాహిని సిటీ న్యూస్ కి స్వాగతం. నేను మీ సాధన సేజల్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. గ్రామ ప్రణాళికలో భాగంగా మంచిర్యాల జిల్లాలో 45 గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్ల పంపిణీ. గ్రామాల సమగ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారన్న ప్రజాప్రతినిధులు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలను ఖండిస్తూ మంచిర్యాల జిల్లాలో నిరసన ర్యాలీలు. దిశ మానసాలను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్. మంచిర్యాల మున్సిపాలిటీలో ఇంటింటికి టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమం ప్రారంభం. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలని ఎమ్మెల్యే దివాకర్ రావు పిలుపు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం రోజున 30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామ పంచాయతీలలో రైతులకు సబ్సిడీ ట్రాక్టర్లను ప్రభుత్వవి బాల్కసుమన్, స్థానిక ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు, ఎంపీ వెంకటేష్ నేత, జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ 30 రోజుల ప్రణాళికలో భాగంగా ట్రాక్టర్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. బంగారు తెలంగాణలో భాగంగా పల్లెలు, పచ్చదనం, పరిశుభ్రత అనే ప్రణాళికలను ముఖ్యమంత్రి రూపొందించారని, జిల్లాను ఆదర్శవంత జిల్లాగా తీర్చిదిద్దడం కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా నిరంతరం కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాను ఆదర్శవంత జిల్లాగా తీర్చిదిద్దడంలో అధికారుల పాత్ర అభినందనీయమని, పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు తీసుకురావడం కోసం ముఖ్యమంత్రి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వాల పరిపాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని, పంచాయతీ చట్టాల ద్వారా ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించిన ముఖ్యమంత్రి పంచాయతీ చట్టంలో మార్పులు తేవాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. సంస్కృతి, సాంప్రదాయాలకు నిలయమైన మంచిర్యాల జిల్లాలో ఆడిటోరియం నిర్మాణానికి బడ్జెట్ నుండి నిధులను కేటాయిస్తామని ప్రకటించారు. చరిత్రలో ఎక్కడా లేని విధంగా గ్రామ పంచాయతీలకు ట్రాలీలు, ట్రాక్టర్లు, వాటర్ ట్యాంకర్లను కొనుగోలు చేయడం కోసం ప్రణాళికలు సిద్ధం చేశారని, ప్రస్తుతం 45 గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను పంపిణీ చేయగా మిగిలిన గ్రామ పంచాయతీలకు కూడా త్వరలో ట్రాక్టర్లను పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, పలువురు ప్రజాప్రతినిధులు, గ్రామ పంచాయతీల అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏందో మనకు అసెంబ్లీ వేదికగా చాలా స్పష్టంగా పంచాయతీరాజ్ కొత్త చట్టాన్ని చేసుకునేటప్పుడే అర్థమైంది. ముఖ్యమంత్రి గారి స్పీచ్ ఇప్పటికి కూడా యూట్యూబ్లో ఉంటుంది, దయచేసి మీరు అందరూ కూడా చూడాలి. సర్పంచ్ అధికారులు కూడా చూడాలని నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే అంతటి విశేషమైనటువంటి అనుభవం ఉన్నటువంటి, సమగ్రమైనటువంటి ఆలోచన దృక్పథం ఉన్నటువంటి ఒక మేధావి పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించి, పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి, భారతదేశానికి సంబంధించి, దేశంలో జరుగుతున్నటువంటి పలు మార్పులు గడిచిన 7 దశాబ్దాలుగా వాటికి సంబంధించి వారు దగ్గర దగ్గర ఒక గంటన్నర మాట్లాడిన అసెంబ్లీలో. సో పంచాయతీరాజ్ వ్యవస్థపై స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా వారు మాట్లాడినటువంటి ఆ స్పీచ్ను దయచేసి భారతదేశంలో ఈ కమ్యూనిటీ డెవలప్మెంట్, ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ ఇదంతా ఎట్లా ప్రారంభమైంది? నెహ్రూ గారు భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి ఉన్నటువంటి కాలంలో ఆనాడు పంచవర్ష ప్రణాళిక, వార్షిక ప్రణాళిక అనేటటువంటి మోడల్స్ పెట్టుకుని రష్యా ఆలోచిస్తున్నటువంటి, రష్యా పోతున్నటువంటి సోషలిస్ట్ పంథాలో ఈ దేశాన్ని ఎట్లా ముందుకు క్యారీ చేయాలని నెహ్రూ ముందుకు పోతున్నటువంటి తరుణంలో వారు ఒకసారి అమెరికాకు పోతే అమెరికా అప్పటి అధ్యక్షుడు ఐసెన్ హోవర్ గారిని వారు కలిసినప్పుడు వారికి ఒక మనిషిని పరిచయం చేస్తాడు, ఆయన ఎస్కే డే అని చెప్పి గ్రామీణ అమెరికా దేశాన్ని గొప్పగా అభివృద్ధి చేసే బాధ్యతను నేను ఈయనకు అప్పచెప్పిన, ఈయన బాగా పనిచేస్తూ ఉన్నాడు, ఈయన మీ భారతీయుడు అని చెప్పి అక్కడ ఐసెన్ హోవర్ గారు వారిని, ఎస్కేడే గారిని నెహ్రూ గారికి పరిచయం చేయడం, నెహ్రూ గారు వారిని తెల్లారి లంచ్కి ఎస్కేడే గారిని పిలవడం, ఎస్కేడే గారిని వారు రిక్వెస్ట్ చేయడం, నెహ్రూ గారు మరి మీరు భారతీయుడు అయ్యుండి కొత్తగా స్వాతంత్రం తెచ్చుకున్నటువంటి భారతదేశంలో మన గ్రామీణ భారతాన్ని కూడా మనం మంచిగా పెంచుకోవాలి కదా, మీరు ఇక్కడ అమెరికాకి సేవలు చేయడం సరే సంతోషం, అమెరికా అధ్యక్షుడు మిమ్మల్ని ఓడిన సంతోషం, కానీ భారతదేశానికి కూడా మీ సేవలు అవసరం, మీరు రావాలని చెప్పి వారిని రిక్వెస్ట్ చేస్తే
ఆయన నేను రానంటాడు. ఈ విషయాలన్నీ వారు ఆ రోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కలలు కన్నటువంటి బంగారు తెలంగాణలో భాగంగా చరిత్రను పరిశీలించి, చరిత్రని విశ్లేషించి, అపార పరిజ్ఞానాన్ని, అపార అనుభవాన్ని పునికిపుచ్చుకుంటున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక నూతన శకానికి శ్రీకారం చుట్టినటువంటి సందర్భంలో ఈ పల్లె ప్రగతి పచ్చదనం అనేటటువంటి 30 రూపాయల ప్రణాళికని తయారు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మంచిర్యాల జిల్లాలో ప్రత్యేకించి ఒకవైపు గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వారి యొక్క అధికారుల బృందం ఒకవైపు, అదేవిధంగా గౌరవ త్రిమూర్తులైనటువంటి 3 ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు మరొక వైపు సమన్వయం చేసుకొని మంచిర్యాల జిల్లాని ఆదర్శవంతమైనటువంటి జిల్లాగా తయారు చేయడంలో కృషి చేస్తున్నటువంటి శుభ సందర్భంలో మీ అందరికీ పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడిగా, ఈ జిల్లా ముద్దుబిడ్డగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మొన్న ఏర్పడ్డటువంటి జిల్లా సభ్యులు వారి యొక్క అనుభవంతో మమ్మల్ అందరినీ ఒకతాటిపై తీసుకొచ్చి ఈ మంచిర్యాల జిల్లా హెడ్ క్వార్టర్ ని రూపురేఖలు మార్చాలనేటటువంటి సంకల్పంతో మేమందరం కలిసికట్టుగా పనిచేస్తా ఉన్నాం. ఇప్పుడే గౌరవ కలెక్టర్ గారితో విప్ గారు, మన శాసన సభ్యులు దివాకర్ రావు గారు మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైనటువంటి జిల్లాయే ఆదిలాబాద్ జిల్లా. ఆ ఆదిలాబాద్ జిల్లా ఒక భాగమే మంచిర్యాల జిల్లా. కాబట్టి ఈ మంచిర్యాల జిల్లాలో సంస్కృతి సాంప్రదాయాలకు ఆడిటోరియం కావాలని చెప్పేసి డిస్కస్ చేస్తున్నటువంటి సందర్భంలో అందరు కూడా సమన్వయంతో పనిచేస్తూ ఉన్నాము. రానున్నటువంటి కాలంలో కేంద్రం నుండి కూడా ఈ జిల్లాకు రావాల్సినటువంటి నిధులు కానీ, బడ్జెట్ లో కేటాయించవలసినటువంటి డబ్బులు కానీ మేమందరం సమన్వయంతో అవి మేము రాబట్టుకుంటాం అనేటటువంటి ఆలోచనతో కూడా 30 రోజుల ప్రణాళిక అనేది కూడా ఏదంటే 30 రోజులకి మాత్రం సీమితం కాదు అనేది మేము మళ్ళీ మళ్ళీ మీకు అందరికీ కూడా గుర్తు చేస్తుంటున్నాం. ఎందుకు అంటే ఆరోగ్య తెలంగాణ అవ్వాలి, మనం శానిటేషన్ మెయింటైన్ చేయాలి, పారిశుభ్రాన్ని పాటించాలి అంటే 30 రోజులు చేస్తే సరిపోదు. అది దిననిత్యం చేయాల్సిన పని కాబట్టి ఈ దిననిత్యం, ఎందుకంటే ఈ చెత్త నిర్వహణ అనేది మనకి ఈ రోజు ఉన్న పెద్ద సమస్య. ఈ చెత్త నిర్వహణని మనము చాలా సైంటిఫిక్ శాస్త్రీయ రీతిలో చేయగలిగితే మన ఆరోగ్య తెలంగాణని ఎవరు కూడా ఆపలేరు. సో దీంట్లో భాగంగానే మనము ఈ ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి, మనం కంటిన్యూస్ గా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతోనే ఒక సస్టైనబుల్ బేసిస్ మీద ఎలా చేయాలి, పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే ఈ ప్రతి ఇంటింటికి 2 చెత్త బుట్టలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే చెత్త, తడి చెత్త, పొడి చెత్త వేరే వేరేగా చేయాలి. దీనితో మనము ఇప్పుడు ప్రతి ఇంటి నుంచి చెత్త కూడా మనము కలెక్ట్ చేయాలి అంటే కలెక్ట్ చేయడానికి ట్రాన్స్పోర్టేషన్ కి మనకి పరికరాలు అవసరము అనే ఉద్దేశంతోనే ఎక్కడ చరిత్రంలో ఎక్కడ లేని విధంగా ఈ ముందు ఒక గ్రామ పంచాయతీకి ఒక రిక్షా ఉంటే ఎక్కువ, చాలా దాంట్లో కూడా అవి పని చేయని పరిస్థితిలో కూడా ఉన్నాయి. కానీ ఎప్పుడు లేని విధంగా ఈ ట్రాక్టర్లు, ట్రాలీలు, అలాగే ట్యాంకర్స్ ఇవన్నీ కూడా ప్రతి గ్రామ పంచాయతీ కొనుగోలు చేయాలి. దీనివల్ల మనము సస్టైనబుల్ బేసిస్ మీద పర్మనెంట్ గా ఒక సొల్యూషన్ ఇవ్వగలుగుతాము. వాటర్ సమస్యకి అనండి, వాటర్ మనం మనము నాటిన మొక్కల్ని కాపాడుకోవాలంటే వాటర్ చాలా అవసరము దానికోసమని, అలాగే మనము ప్రతి ఇంటి నుంచి కలెక్ట్ చేసిన చెత్తని కూడా ట్రాన్స్పోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ ట్రాక్టర్ ట్రాలీ ఇవన్నీ కూడా ఈ రోజు చరిత్రంలో ఎక్కడ ఎవరు వినలేదు. మీరు కూడా చాలా ఇక్కడ చాలా మంది ఉన్నారు, అంటే చాలా పెద్దవాళ్ళు, వయసులో కూడా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. ఎప్పుడు కూడా చరిత్రలో లేని విధంగా ప్రతి గ్రామ పంచాయతీ కూడా ఇవన్నీ ఉండాలి. అప్పుడే ఎందుకంటే మనం అన్ని సమకూర్చి ఇచ్చేస్తేనే ఇది సాధ్యము అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. సో మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులకి సమకూర్చేసి మ్యాచింగ్ గ్రాంట్స్ అని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇస్తుంది. నెల నెల కూడా అంటే ప్రతి గ్రామ పంచాయతీకి కూడా నెల నెల ఈ నిధులు విడుదల అవుతున్నాయి. ఇవన్నీ కూడా మనము ఈరోజు ఈ పల్లె ప్రగతి కార్యక్రమం కానీ, శానిటేషన్ కానీ, హరితహారానికి కూడా ఛార్జ్ అకౌంట్స్ అనేది పెట్టడం జరిగింది. ఏ దానికి ఎంత ఖర్చు పెట్టాలి అనేది కూడా గైడ్ లైన్స్ కూడా రావడం జరిగింది.
సో దీంట్లో భాగంగానే ఈ రోజు మనం 45 గ్రామ పంచాయతీలు ఎవరి దగ్గర సఫిషియంట్ ఫండ్స్ ఉండి మనము బ్యాంక్ తో టైఅప్ అవసరం లేదు మనకు కొన్ని ఇంట్రెస్ట్ మిగులుతుంది అనే వాళ్ళందరూ కూడా ముందుకొచ్చిన దగ్గర గ్రామ పంచాయతీ ఈ రోజు మనం 45 గ్రామ పంచాయతీలకి ఈ ట్రాక్టర్ పంపిణీ చేస్తున్నాము. మిగిలిన గ్రామ పంచాయతీ అందరికీ కూడా బ్యాంక్ టైఅప్ చేయిస్తున్నాము. ఆ బ్యాంక్ లో త్వరలోనే ఆ ప్రాసెసింగ్ కూడా జరగనుంది. అవన్నీ చేసేసి అయిన తర్వాత మిగిలిన గ్రామ పంచాయతీలు కూడా ఈ ట్రాక్టర్ కొనుగోలు చేయడం జరుగుతుంది. అంటే ఇవన్నీ కూడా మేము మళ్ళీ మళ్ళీ ప్రతి దారి చెప్తూనే ఉన్నాము. మనం ఇదన్నీ కంప్లీట్ గా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ ఒక 30 రోజుల కార్యక్రమంలో ఒక మూమెంటం అనేది. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులో గురువారం రోజున సాయంత్రం నిర్వహించిన ఇంటింటికి టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు పాల్గొని పార్టీ శ్రేణులతో కలిసి వార్డులోని ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించడం ద్వారా మంచిర్యాల అభివృద్ధికి బాటలు వేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మంచిర్యాల పట్టణంలో ఇంటింటికి తిరిగే కార్యక్రమం. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులను గెలిపించి మంచిర్యాల పట్టణ అభ్యున్నతికి మీరందరూ పాత్రలు కావాలని ఈరోజు మంచిర్యాల 1, 17, 20 వార్డులో ఇంటింటికి మా టీఆర్ఎస్ నాయకులు ఇల్లు మరేవో తిరిగి ఓటాడుతున్న సందర్భంలో పట్టణ ప్రజలందరూ మనవి చేసే దిశగా మనగా మంచిర్యాల పట్టణం దినదిన అభివృద్ధి చెందుతుంది. మేము గతంలో మున్సిపాలిటీ పరంగా ఆడున్న పాలకవర్గం వారి పరంగా అభివృద్ధి ప్రభుత్వం నుంచి పెద్ద పెద్ద నిధులు పట్టుకొచ్చి మంచిర్యాల పట్టణం ఇంకా ఎంతో ఎక్కువ నిధులు పెద్ద అభివృద్ధి చేశాం. ఈ మధ్యకాలం మీరు చూస్తున్న ఎక్కడ చూసిన గ్రీనరీ చెట్లు మంచిర్యాల పట్టణం సుందర వంద ఉండే దిశ కూడా మా ఆలోచన చేయడం జరుగుతుంది. మంచిర్యాల వివిధ రోడ్లు కూడా ప్రధానమైన రోడ్లు కూడా బ్రహ్మాండంగా రెన్యువల్ బీటాన్ని మరొకటి చేసి కూడా చూడ ముచ్చట ఉండే దిశగా మంచిర్యాల పట్టణం కూడా ఎక్కడ చెత్తా చెదర ఉండకుండా పారిశుద్ధం దాని మీద ప్రత్యేకంగా చెత్త తీసుకునే సందర్భం కూడా మీకు గుర్తుంది. ఇంకా అభివృద్ధి కావాలంటే మీ అందరికీ మన చేసేదల్లా ఇంకా అభివృద్ధి కావాలంటే మీరు చూస్తున్నారు పాలకవర్గం అదే ఏదైతే స్థానిక సంస్థల్లో అరకొర నిధులే ఉంటాయి పెద్ద ఎత్తు నిధులు ఉండేవి. మున్సిపల్ పరంగా అభివృద్ధి చేయాలంటే ఒక కౌన్సిల్కి 5 నెలల్లో 60-70 లక్షలు ఎక్కువ రావు. కానీ ఒక్కొక్క కౌన్సిల్లో 5 నెలల్లో మరి ప్రజల కోరిక అనుకోండి పెరుగుతున్న వార్డుల దృష్ట్యా పెరుగుతున్న ఆ ప్రాంతాల దృష్ట్యా ఒక్కొక్క కౌన్సిల్ వాడకు 3 నుంచి 4 కోట్లు కావాలని ఆ గెలిచిన కౌన్సిల్ మమ్మల్ని అడుగుతున్న సందర్భం. కానీ పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఈ నిధుల నుంచి చేసేది మహా ఎక్కువైతే 60-70 లక్షలు ఎక్కువ చేసే అవకాశం. మరి సందర్భం అభివృద్ధి కావాలంటే మీ అందరి దయాదాక్షణ వల్ల నేను ఎమ్మెల్యేగా గెలిచాను. అదేవిధంగా రాష్ట్రంలో ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం మన పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. మేము ఎక్కువ నిధులు కూడా గతంలో తీసుకురావడం జరిగింది. ఆ ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఎక్కడైతే ఇంకా పాలక పురపాలకం నుంచి సరిపోయిన సందర్భంలో మేము అదనగా నిధులు తీసుకొచ్చి ఒక్కో వాడికి 2 కోట్లు 3 కోట్లు కూడా మేము నిధులు తీసుకొచ్చిన సందర్భం కూడా గుర్తుంది. ఈ సందర్భంలో మన చేసేదల్లా రేపు రానున్న ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మీరు ఓటేసి గెలిపేయండి. మున్సిపాలిటీ నిధులే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదనగా నిధులు తీసుకొచ్చి మున్సిపాలిటీ కన్నా మరో 2 వంతలు ఎక్కువ మరి డబ్బులు ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తాం.
ఇంకా కొద్ది రోజుల్లో మున్సిపల్ ఎలక్షన్ రాబోతున్నాయి. దాని దృష్టిలో పెద్దలు దివాకర్ రావు గారు ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరిగింది. మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు సార్ ఆధ్వర్యంలో ఈ వార్డుకు ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. వార్డు వార్డుకు బోర్డింగ్ అనుకోండి, డ్రైనేజీలు, అలాగే రోడ్ సౌకర్యము, పెన్షన్స్ విషయంలో వస్తే 99% పెన్షన్స్ మా వార్డులో వస్తున్నాయి. అలాగే కళ్యాణ లక్ష్మి కానివ్వండి, ఏమన్నా పేద ప్రజలు ఆరోగ్యం బాగలేక హాస్పిటల్ పాలైతే సార్ చొరవతోని వారికి సీఎం రిలీఫ్ అను ఇవ్వడం జరిగింది. అలాగే పెన్షన్స్ విషయంలో కానివ్వండి, కళ్యాణ లక్ష్మి విషయంలో కానివ్వండి, ఇంకా అలాగే షాది ముబారక్ వివిధ కార్యక్రమాలలో ముందుండి మా వార్డు ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం ఇచ్చారు. అలాగే ఇప్పుడు దివాకర్ రావు గారి నాయకత్వాన మళ్ళీ రాబోతున్న ఈ మున్సిపల్ ఎలక్షన్లో మా వార్డు నుంచి మళ్ళీ మమ్మల్ని మా టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆదరించి కారు గుర్తు ఓటేసి అత్యధిక మెజారిటీతో రాబోయే ఎలక్షన్లో గెలిపేయాలని మీ ప్రజలందరినీ కోరుకుంటున్నాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హెచ్డిఎఫ్సీ బ్యాంక్ ఆధ్వర్యంలో గురువారం రోజున మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో బ్యాంక్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో బ్యాంకు అధికారులు, సిబ్బంది, ఖాతాదారులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యాపారవేత్తలు గురజాల రాధాకిషన్ రావు, శ్యామ్ సుందర్ అగర్వాల్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా వైస్ చైర్మన్ చందూరి మహేందర్, బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ ఎం హరిచరణ్, డాక్టర్ విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజ సేవలో భాగంగా హెచ్డిఎఫ్సీ బ్యాంక్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ మొదటి వారంలో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దానాలలో రక్తదానంను మించిందేదీ లేదని, రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఎంతో మంది ప్రాణాలు కాపాడిన వారవుతామని పేర్కొన్నారు. రక్తదానం పట్ల అపోహలు వీడి ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ శ్రీకాంత్, డిప్యూటీ మేనేజర్లు చంద్రబాబు నాయుడు, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఇది ఏంటంటే బ్లడ్ డొనేట్ చేయడం వల్ల అందరికీ ఉపయోగం పడుతుంది. ఎవరికైనా ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్ ఉంటే మనం బ్లడ్ డొనేట్ చేయడం వల్ల వాళ్ళ ప్రాణాలు మనం కాపాడిన వాళ్ళం అవుతాము. ఇది ఎవ్రీ ఇయర్ మన హెచ్డిఎఫ్సీ బ్యాంక్ నుంచి జరగడం వల్ల నేను కూడా మంచి కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. ఇది ఎట్లా కంటిన్యూ, ఎవ్రీ ఇయర్ మేము ఇట్లానే కంటిన్యూ చేస్తామని, మ్యాక్సిమం ప్యాకెట్స్ మేము రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళకి మా తరఫున సహకారం అందించగలుగుతామని నేను సార్కి ప్రామిస్ చేస్తున్నాను. తర్వాత సార్ డాక్టర్ విష్ణువర్ధన్ గారు సార్కి చాలా థ్యాంక్స్, ఇది ఎవ్రీ ఇయర్ వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ. హెచ్డిఎఫ్సీ బ్యాంక్ వారు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని ఈరోజు కూడా ప్రారంభించినందుకు వారికి నా తరఫున, మనందరి ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ప్రపంచంలో ఎన్నో దానాలు ఉన్నాయి, అన్నదానమని, కళ్ళదానమని, ఎన్నో రకాల దానాలు ఉన్నాయి, అన్నీ అతి ముఖ్యమైనవి, కానీ అన్నిటికన్నా ఉత్తమమైంది రక్తదానం. ఎందుకంటే అవన్నీ కడుపు నింపుతాయి, లేదా కళ్ళు ప్రపంచాన్ని కనిపిస్తాయి, దృష్టి లేని వాళ్ళకి దృష్టి, ఇంకా మిగతా ఎన్నో రకాల దానాలు ఉన్నాయి, అవన్నీ కొంతవరకే సఫలీకృతం అవుతాయి, జీవితాన్ని ఇస్తాయి వాటికి. కానీ ఒక వ్యక్తిని పునర్జన్మనిచ్చేటువంటిది రక్తదానం, ఇంతకన్నా గొప్పదానం ఉంటుందని నేను నా దృష్టిలో అయితే అనుకోను. కాబట్టి ఈ రక్తదానం చేస్తున్న ప్రతి వ్యక్తికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దీన్ని కంటిన్యూ చేయాలని, ఇప్పుడు మనం వింటున్నాము కొందరు 50 సార్లు 60 సార్లు కూడా రక్తదానం చేస్తుంటారు,
అది వారి గొప్పదనం మీ దర్శనం. ఈ డాక్టర్ గారు వాళ్ళకి సైంటిఫిక్గా చెప్తారు మెడికల్ భాషలో. ఒక రక్తం ఒక బాటిల్ ఇస్తే మానవ సేవే మానవ సేవగా భావించి ఈరోజు మంచిర్యాల లోని హెచ్డిఎఫ్సి బ్యాంకు వారి ఆధ్వర్యం లోపల రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. వారికి మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శాఖ ద్వారా ధన్యవాదాలు తెలుపుకున్నాం. వారు ప్రతి సంవత్సరం కూడా ఈ బ్లడ్ బ్యాంక్ ద్వారా ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి వాళ్ళకి కోఆపరేషన్ చేస్తున్నారు. మాకు వారికి మీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా దాదాపు 11 సంవత్సరాల నుంచి మంచిర్యాల జిల్లా శాఖ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో ముఖ్యంగా ఈ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి తలసీమియా పిల్లలు అనుకోండి, గర్భిణీ స్త్రీలకు మరియు సికిల్ సెల్ పిల్లలకు మరి యాక్సిడెంట్ అయినటువంటి వారికి వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా ఈ మధ్యనే ఏర్పాటు చేసినటువంటి కిడ్నీ బాధితులకు కూడా రక్తం అవసరం కాబట్టి నెలకు 1000 నుండి 1500 ప్యాకెట్లు అవసరం కాబట్టి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ మానవ సేవే మాధవ సేవగా భావించి ప్రతి ఒక్క వ్యక్తికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. 18 నుండి 60 సంవత్సరాల ప్రతి వ్యక్తి కూడా రక్తం ఇవ్వచ్చు. 3 నెలలకు ఒకసారి రక్తం ఇస్తే మీ ఆరోగ్యం బాగుంటుంది, మీరు ఎదుటి వారి ప్రాణాలను కాపాడిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంతోమంది పేదవాళ్లకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. ముఖ్యంగా ఇంకొకటి, తల్లిదండ్రులు లేని పిల్లల ఆశ్రమం కూడా మేము నడిపిస్తున్నాం, వృద్ధాశ్రమం కూడా నడిపిస్తున్నాం. అందులో ఎవరైనా మీకు తెలిసిన వ్యక్తులు ఎవరైనా ఉంటే, తల్లి కానీ తండ్రి కానీ లేని పిల్లలు ఉంటే మా దగ్గరికి మమ్మల్ని సంప్రదిస్తే వారికి కూడా అన్ని సేవా కార్యక్రమాలు చేసి వాళ్ళని కూడా వాళ్ళ భవిష్యత్తు కూడా తీర్చిదిద్దామని చెప్పడం జరుగుతుంది. వృద్ధులు కూడా ఎవరైనా 60 పైబడిన వాళ్ళు ఉంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుని ఉంటే వాళ్ళకి ఎలాంటి నిస్సహాయాలు ఉంటే వాళ్ళకు కూడా మేము సహాయం అందిస్తాం. కాబట్టి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తానంటే రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి అని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంకు సిబ్బంది కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా 1 రూపాయి కూడా రాదు, దాతల సహాయ సహకారంతోనే ఈ సంస్థలు నడపడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రెడ్ క్రాస్ సొసైటీ స్థాపించినటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తిని నేను మొట్టమొదటి ఆర్గనైజర్ అని నేను గర్వంగా చెప్పుకునే వ్యక్తిని. హెచ్డిఎఫ్సి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము డిసెంబర్ 1వ వారంలో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేటువంటిది సిఎస్ఆర్ యాక్టివిటీ కింద కండక్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. దాదాపు ఈ హెచ్డిఎఫ్సి బ్యాంకు 10 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రపంచము ఇంత ముందుకు వెళ్ళినప్పటికీ మనము ఎన్నో విధాలైనటువంటి ప్రోడక్ట్స్ని, ఎన్నో రకాలైనటువంటి వస్తువులను మనం తయారు చేయగలుగుతున్నాము. అయినప్పటికీ కూడా ఈ ప్రపంచము ఇంత ముందుకు వెళ్ళినా కూడా రక్తాన్ని మాత్రం ఇప్పటివరకు తయారు చేసినటువంటి టెక్నాలజీ ధరలేదు. కాబట్టి ఇది మనలో ఉత్పత్తి అయింది కాబట్టి ప్రతి ఒక్కరు ఇంకోటానికి సహాయపడే విధంగా మానవ దృక్పథంతో ఈ రక్తాన్ని డొనేట్ చేయడం అనేటువంటిది జరిగితే చాలా బాగుంటుంది. మనము తోటి మనిషి సహాయపడాలి అంటే మనం ఖచ్చితంగా మన బాడీలో ఉన్నటువంటి బ్లడ్ని ఇంకొకరికి దానం చేయడం అనేది మహా అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇది. ప్రతి ఒక్కరు ఎన్నో అపోహలకు వెళ్తుంటారు ఇంతకుముందు మన డాక్టర్ గారు చెప్పినట్టు, అలాంటి అపోహలకు వెళ్లకుండా మనము రక్తదానం చేయడం వల్ల ఇంకొకరికి ప్రాణానికి మనం సహకరించడం వల్ల అవుతాము. ప్రతి ఒక్కరు ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ రక్తదానం చేయడం అనేటువంటిది జరిగితే చాలా మందికి ఉపయోగపడుతుంది అనేటువంటిది నా ఉద్దేశం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హమాలివాడలో బుధవారం సాయంత్రం డాక్టర్ దిశ హత్య ఘటనను నిరసిస్తూ శ్రీ సద్గురు ఎస్ఎల్ఎఫ్ డ్వాక్రా గ్రూప్ మహిళలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. స్థానిక 8వ వార్డు నుంచి శ్రీ హనుమాన్ సాయి దేవాలయం వరకు కొవ్వొత్తులతో ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యానికి పాల్పడుతున్న మానవ మృగాలను వెంటనే ఉరితీయాలని వారు డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సభ్యులు బండ వసంత, పూసాల శీల, అనిత, శ్రీదేవి, శారద, సమత, రాజ్యలక్ష్మి, జ్యోతి, లక్ష్మి, చంద్రకళ, పర్వీన్, లావణ్య, రాధ, బుచ్చమ్మ, మధు, కళావతి, సౌందర్య, సరస్వతి తదితరులు పాల్గొన్నారు. జరిగే అత్యాచారాలను ప్రతిఘటిస్తూ మేము ఈమె కోసం న్యాయం కావాలి, ఎవరైతే మన దీక్ష అని నియమించి మొన్న జరిగిన దిశ సంఘటనపై
మేమందరము ప్రతిఘటిస్తూ మా మహిళలపై ఇలాంటి అరాచకాలు మరి ఎక్కడా జరగకుండా న్యాయం జరగాలని కోరుతూ ఈ ర్యాలీ చేస్తున్నాం. ఆడపిల్లలు 9 నెలల నుంచి ముసలి వారితో పాటుగా అందరికీ ఇలాంటి సంఘటనలు ఎవరికి జరగకుండా మనం చూస్తున్నాం. ఎక్కడెక్కడైతే మనం వార్తలు వింటున్నామో ఆ 9 నెలల పాప దగ్గర నుంచి 60 సంవత్సరాల ముసలి వయస్సు గల మహిళపై కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇలాంటివి ఇక మీదట జరగకుండా ప్రభుత్వము కఠిన చర్యలు తీసుకోవాలని, ఏదైతే ఈ 4 అత్యాచారానికి పాల్పడ్డారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మా మహిళా సంఘాల నుంచి మేము కోరడం జరుగుతుంది ప్రభుత్వానికి. మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకరరావు ఆదేశాల మేరకు మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డులో గురువారం రోజున ఇంటింటికి టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నడిపెల్లి ట్రస్ట్ చైర్మన్ విజిత్రావు పాల్గొని పార్టీ శ్రేణులతో కలిసి వార్డులోని ఇందిరానగర్, ఇక్బాల్ అహ్మద్ నగర్లలో ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాలను వివరించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించడం ద్వారా మంచిర్యాల అభివృద్ధికి బాటలు వేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మంచిర్యాల పట్టణంలో ఎమ్మెల్యే దివాకర్ రావు గారి అధ్యక్షతన, వారి నాయకత్వాన టీఆర్ఎస్ పార్టీ ఇంటింటి ప్రచారాన్ని ఈరోజు అటు ఏసీసీ ప్రాంతంలో మొదటి వార్డులో, అదేవిధంగా ఇక్కడ 20వ వార్డులో కూడా ప్రజలందరినీ కూడా కలవడం జరుగుతుంది. రాబోయే కొద్ది రోజుల్లోనే మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్స్ అనుకోండి, ఎమ్మెల్యే ఎలక్షన్స్ అనుకోండి, మీ దయ వల్ల, మీ ఆశీర్వాదంతో ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే దివాకర్ రావు గారు గెలవడం, ఎంపీగా వెంకటేష్ నేత గారు గెలవడం, అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కారు గుర్తు కోటేసి మళ్ళీ కేసీఆర్ గారిని 2వసారి ముఖ్యమంత్రి చేసిన ఘనత మనందరిది కూడా, ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా. ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం ఉండాలి. తెలంగాణ తెచ్చింది టీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా గడిచిన 5 సంవత్సరాలు మనం చూసినట్టయితే భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా మనం వినలే, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం చూడలే. అన్ని పథకాలు తీసుకొచ్చారు. ఒక 200 రూపాయలు ఉన్న పెన్షన్ని ఇవాళ 2000 తీసుకుంటున్న సందర్భాలు, 500 వికలాంగులకు ఉన్న పెన్షన్ని ఇవాళ మనం 3000 తీసుకున్న సందర్భాలు, ఒంటరి మహిళల గురించి ఎవరు ఆలోచించలే, వాళ్ళకు కూడా ఇవాళ 2000 పెన్షన్ ఇస్తున్న సందర్భాలు. అదే కాకుండా ఒక ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే తండ్రికి భయం, ఎట్లా పెళ్ళి ఎట్లా కట్టెక్తుంది, పైసలు ఎక్కడి నుంచి తేవాలే, 50,00,000 రూపాయలు ఖర్చు అయితే లక్షల ఆలోచనలు ఎక్కడ, నా పరిస్థితి ఏంది అని ఆలోచించే పరిస్థితి ఆనాడు తెలంగాణ రాని రోజులైతే. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ఎలక్షన్స్ వచ్చినప్పుడు చెప్పిన మాట కాదు, బహిరంగ సభలో చెప్పిన మాట కాదు, మేము మీ కళ్యాణ లక్ష్మి ఇస్తాం మీరు మాకు ఓటేయమని అన్నట్టు చెప్పలే. కానీ ఆడబిడ్డ పెళ్లి చేసినప్పుడు తండ్రి భారం మనం కూడా పంచుకోవాలనే ఒక ఉద్దేశంతో ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడ లేని విధంగా ఇవాళ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ రూపంలో మనకు 1,00,000 రూపాయలు వస్తున్నాయంటే. ఏదైతే ఈరోజు గౌరవ శాసన సభ్యులు 40 సంవత్సరాల నుంచి ఈ మంచిర్యాల పట్టణానికి అందిస్తున్న సేవలను గుర్తించి ఎన్నో సందర్భాల్లో గౌరవించినట్టు సందర్భం ఈ మంచిర్యాల మున్సిపాలిటీ. పోయినసారి కూడా గౌరవప్రదమైన ఓటింగ్ చేసి గెలుపులో ముఖ్య భూమిక పోషించినటువంటి మంచిర్యాల మున్సిపాలిటీ, అలాగే ఎంపీ గారి ఎన్నికల్లో కూడా అంతకు రెట్టింపు ఉత్సాహంతో పనిచేసినటువంటి కేడర్ అనుకోండి, ప్రజానీకం అనుకోండి, ఈసారి కూడా. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో అతి దగ్గరలో ఉన్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో మన గవర్నమెంటు తీసుకొచ్చినటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు అనుకోండి, అభివృద్ధి పథకాలు అనుకోండి, ఇంటింటికి ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం చేరే విధంగా, పేదవాడికి ఆదుకునే విధంగా కేసీఆర్ గారు రూపకల్పన చేసినటువంటి పథకాలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యులు నడిపేది దివాకర్ రావు గారు, వారి అధ్యక్షతన ఉన్నటువంటి ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో, మీకు ఎప్పుడు అంటే రాజకీయాలకు అతీతంగా, రాజకీయాలు ఉన్నా లేకపోయినా కూడా ప్రతి కుటుంబంలో పేద ధనికాన్ని తేడలేకుండా కులాలకు మతాలకు అతీతంగా నిరంతరం అందుబాటులో 24 గంటలు
24/7 లెక్కల గౌరవ శాసనసభ్యులు పనిచేస్తున్న సందర్భం మనందరికీ తెలిసిందే. ఈరోజు కళ్ళబొల్లి చెప్పే మనసులు నాయకులు రెడీమేడ్ నాయకులు వచ్చి చేరుతారు ఈ నెల రోజులు. ఈ నెల రోజులు ఏదో మాయమాటలు చెప్పి ఆ మాయలో మన అంటే మాయలో పడ్డ 100-200 ఓటు వాడకు పోయినా కూడా అది కూడా మనం ఎందుకు వేసినామనే భావన కలగకుండా ఉండాలంటే ఫస్టే మేల్కొని పూర్తి స్థాయిలో మాకు పూర్తి నమ్మకం ఉంది 36 సీట్లు గెలితే అని ఏమాత్రం డౌట్ లేదు. కానీ గౌరవప్రదమైన ఆ వార్డులో ఓటింగ్ చేసి గౌరవ శాసనసభ్యుల్ని అత్యధిక సీట్లు ఇక్కడ నుంచి గౌరవ శాసనసభ్యులు నడిపెళ్లి దివాకర్ రావు గారికి 36 ఇచ్చి అత్యధిక మెజార్టీ ఇచ్చినట్టయితే రెట్టింపు ఉత్సాహంతో రేపు రాబోయే రోజుల్లో కూడా మనకు పట్టణానికి ఎంతో ఇంకా ఎంత చేసినప్పటికీ కూడా ఇంకా పట్టణం విస్తరిస్తుంది కాబట్టి రోజు దినదినాన అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఆ పట్టణానికి సరిపడ నిధులు తేవాలంటే మనం కూడా బలం చూపెట్టాల్సిన బాధ్యత మన ప్రజానీకం పైన ఉన్నది. దయచేసి ఒకటే కోరుతున్న మంచిర్యాల పట్టణ ప్రజలందరినీ టీఆర్ఎస్ పార్టీని బలపరిచి గౌరవ శాసనసభ్యులకు మనోధైర్యాన్ని ఇచ్చి 36 సీట్లు గెలిపించే విధంగా మీరు ఎత్తారని ఆశిస్తూ ఈనాడు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వచ్చిన తర్వాత మీరు చూస్తూ ఉన్నారు ఎన్ని విధాల అభివృద్ధి అదేవిధంగా సంక్షేమం ఈనాడు ఉన్నటువంటి ప్రజలకు అందిస్తూ ఉందో మీ అందరికీ తెలియదు కాదు. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడ్డాయి. మున్సిపల్ ఎన్నికలలో ఇప్పుడు అన్ని పార్టీలు మళ్ళీ ప్రజల వద్దకు వచ్చి మాకు ఓటేయండి మాకు ఓటేయండి అని చెప్పి అడగడం అనేది ఆనవాయితీ. ముఖ్యంగా ప్రజలందరూ ఒక్కటి ఆలోచించాలా, ఈనాడు రాష్ట్రం లోపల టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, మనకు ఏ నాయకుడు కూడా చేయనటువంటి అభివృద్ధి అందుబాటులో ఉన్నటువంటి నాయకుడు మనకు స్థానికంగా శాసనసభ్యులు గారు ఉన్నారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈనాడు ఒక మంచిర్యాల మున్సిపాలిటీ మనం టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేసి అక్కడ మొత్తం 36 కౌన్సిల్ సభ్యులు టీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు ఉంటే మంచిర్యాల పట్టణం సస్యశ్యామలమవుతుంది, అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా మీ అందరికీ మరొకసారి తెలియజేయాల్సింది ఏంటంటే ఈనాడు మంచిర్యాల పట్టణం లోపల కని విని ఎరుగినటువంటి అభివృద్ధి ఈనాడు ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు దివాకర్ రావు గారు చేస్తూ ఉన్నారు. దిశ మానసలను క్రూరంగా హతమార్చిన కామాంధులను వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేస్తూ అభ్యుదయ న్యూ సేవా సంస్థ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి మంచిర్యాల జిల్లా కేంద్రంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఓవర్బ్రిడ్జి నుండి ఐబీ చౌరస్తా వరకు జరిగిన ఈ ర్యాలీలో సంస్థ సభ్యులు కొవ్వొత్తులతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు కుప్పు నాగరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న హత్యలు చేస్తున్న మానవ మృగాలను వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేశారు. సభ్య సమాజం తలదించుకునేలా జరుగుతున్న ఇలాంటి ఆకృత్యాలకు వ్యతిరేకంగా ప్రజలంతా ఉద్యమించాలని ఆయన కోరారు. మహిళల రక్షణ కోసం ప్రస్తుతం ఉన్న చట్టాలను మరింత కఠినం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎస్ఎస్ నాయకులు కొండవీటి సతీష్, నాడెం సత్యనారాయణ, రాచర్ల సతీష్, గొల్లపల్లి ప్రవీణ్, చెలుమల నాగేష్ తదితరులు పాల్గొన్నారు. నిందితులకు శిక్ష పడాలనే ఉద్దేశంతో ఈరోజు క్యాండిడేట్ ర్యాలీ తీయడం జరుగుతుంది. వాళ్ళకి శిక్ష వేయాలంటే మామూలుగా అందరూ బయటికి రావాలి. మొన్న నేను ఒక ఫేస్బుక్లో ఒక అతను మాట్లాడాను, ఏమని హీరోలు రావాలి, హీరోలు ఉండాలంటే ఓన్లీ హీరోలే కాదు ప్రతి ఒక్కరు అంటే వాళ్ళు బాధ్యతగా తీసుకొని తెలంగాణ పోరాటానికి ఏ విధంగా అయితే మనం పోరాటం చేసినామో అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ మనది మన బిడ్డ మన తల్లి మన అక్క అనుకొని బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్క సంస్థకు సంబంధించిన వాళ్ళు ఎవరు బస్సు డిపో వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు అయినా కానీ ఎవరైనా ఏ ఒక్క సంఘమైనా సంస్థ అయినా సేవా సంస్థలు అయినా కానీ ప్రతి ఒక్కరు నాదనుకొని బయటకు వచ్చినప్పుడే చట్టాలు మారుతాయి. చట్టాలు మారినప్పుడే మనకు విలువలు ఉంటాయి. విలువలు కానీ ఏదైనా కానీ రావాలంటే చట్టాలు మారాలి. చట్టాలు మారాలి టీవీ ముందు మాట్లాడితే చట్టాలు మారాయి. కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళ బాధ్యతగా నేను చేస్తున్నాను నా తల్లి నా చెల్లె అనుకొని కంపల్సరీగా ప్రతి ఒక్కరు బయటకు వచ్చి కంపల్సరీగా ఉద్యమాలు చేసినప్పుడు మాత్రమే చట్టాలు మారుతాయి. ఇక మన స్టేట్కి కానీ మన సెంట్రల్కి కానీ తెరవాలంటే ఉద్యమాలు చేయాలి. ఉద్యమాలు చేయకపోతే ఏదైనా కానీ రాదు. కాబట్టి ఇంట్లో కూర్చొని టీవీలో ముందు కూర్చొని చేయడం అది కరెక్ట్ కాదు. ఎవరైనా మాట్లాడాలనుకుంటే బయటికి రండి. బయటికి వచ్చినప్పుడు అది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. తెలిసినప్పుడే గవర్నమెంట్కైనా ఎవరికైనా కానీ తెలుస్తుంది. ఇప్పుడు ఇవాళ పోలీసులు ఉన్నారు, అంత కష్టపడి పట్టుకున్నారు మన 9 నెలల పాపకు ఊరి శిక్ష అని చెప్పారు. ఇప్పుడు ఏమైంది వానికి? మళ్ళీ ఆవాజీవ శిక్ష కింద వేసేసారు. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డులో గురువారం రోజున గడప గడపకు టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో నడిపల్లి ట్రస్ట్ చైర్మన్ విజిత్రావుతో పాటు పలువురు మున్సిపల్ మాజీ ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డులోని ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్నారు. అలాగే రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, గడిచిన 5 ఏళ్ల కాలంలో మున్సిపల్ అభివృద్ధికి చేసిన కృషిని వివరించారు. రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. ఇంటింటికి మరి అక్టోబర్లో మరి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇంకా ఏం అభివృద్ధి కావాలని కావాలో తెలుసుకోవడానికి మరి గడప గడప ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. కాబట్టి మరి పెద్దల ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మరి 32 వార్డులో కూడా రోజువారీగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ తిరగడం జరుగుతుంది. కాబట్టి ఏది ఏమైనా కూడా మీరు అసెంబ్లీ పార్లమెంటు స్థానాలు కూడా టీఆర్ఎస్కు మరి పట్టం కట్టిర్రు. కాబట్టి అభివృద్ధి జరగాలంటే మరి మున్సిపల్ కూడా ప్రతి వార్డులో కూడా టీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తేనే అభివృద్ధి అవుతుంది. ఇంత గతము 5 సంవత్సరాల్లో ఎమ్మెల్యే గారి హయాంలో కూడా ప్రతి కౌన్సిలర్ ఏరియాలో కూడా మరి మున్సిపల్ ఫండ్తో పాటు ప్రత్యేకంగా మన పెద్దల ఎమ్మెల్యే గారు మరి ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి కేటీఆర్ దగ్గర నుండి కూడా ఫండ్ తీసుకొచ్చి మరి అభివృద్ధిలో తీసుకెళ్లడం జరిగింది. కాబట్టి ఈరోజు మంచిర్యాల మున్సిపాలిటీలో మరి ప్రతి ఏరియాలో లైటింగ్ కానీ మరి వాటర్ ఇబ్బంది ఉన్న తరుణంలో కూడా మన పెద్దల ఎమ్మెల్యే గారి ఫండ్ నుండి దాదాపు 200 బోర్లు వేసి మోటార్లు బిగించడం జరిగింది. మరి వాటర్ ఇబ్బంది కూడా కలగకుండా చూసుకోవడం జరిగింది. రోడ్లు అయితేనేమి, డ్రైనేజ్ అయితేమి, ఇంటింటికి నల్ల కనెక్షను, మరి టీఆర్ఎస్ పార్టీ నుండి కూడా మరి ప్రతి మహిళలకు మరి వృద్ధులకు వికలాంగులకు కూడా పింఛన్లు కూడా ప్రతి ఒక్కరికి శాంక్షన్ చేయడం జరిగింది. ఏది ఏమైనా కూడా 32 వార్డులో కూడా మరి మీ పెద్దల ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు వారికి ప్రతి ఏరియాలో కూడా అందరు తెలుసు కాబట్టి 24 గంటలు మరి మా వెంటనే ఉండి ప్రతి వార్డులో కూడా తిరగడం జరిగింది. ఆ రోజు కూడా ఈరోజు కూడా మరి ప్రతి ఒక్క కౌన్సిలర్ కూడా వార్డులో తిరుగుతూ అభివృద్ధి సమస్యలను తెలుసుకుంటూ వెంటనే పరిష్కరించే దిశలో మరి వెళ్తామని తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా మరి టీఆర్ఎస్ అభ్యర్థి కౌన్సిలర్గా ఏ అభ్యర్థి ఉంటారో ఆ అభ్యర్థికే కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలే. ఒకటో వార్డు లోపల శ్రీనివాస కాలనీ, అదేవిధంగా సాయినగర్ కాలనీ, ఒకటో వార్డు పూర్తిగా పోచమ్మవాడ, ఈ ప్రాంతం అంతా గడప గడపకు ఇంటింటికి టీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా పెద్దల దివాకర్ రావు గారి ఆదేశానుసారం ఈరోజు ఇక్కడ తిరగడం జరిగింది. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో దివాకర్ రావు గారు అధిష్టాన వర్గం ఏదికైతే పార్టీ టికెట్ కౌన్సిలర్గా కేటాయిస్తుందో ఆ కౌన్సిలర్ యొక్క విజయం కోసం ప్రతి ఒక్క టీఆర్ఎస్ కార్యకర్త మరొక సైనికుల్లాగా పనిచేసి పార్టీ అభ్యర్థి విజయం కోసం కృషి చేయవలసిన అవసరం ఉంటుంది. మరి అదేవిధంగా పెద్దల దివాకర్ రావు గారు ఈ నియోజకవర్గంలో, అదేవిధంగా మరి మంచిర్యాల పట్టణంలో దాదాపు 20 సంవత్సరాలుగా కౌన్సిలర్ స్థాయి నుంచి కూడా కౌన్సిలర్ అప్పటి నుంచి దాదాపు 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న పదవీ కాలంలో కూడా మంచిర్యాలంటే తనకు ఒక ప్రాణం లాంటిది. మంచిర్యాల అభివృద్ధి కోసమే అహర్నిశలు కష్టపడి కలలో కూడా తను ఎప్పుడు మంచిర్యాల అభివృద్ధి కోసం కలవరించే నాయకుడు. అలాంటి నాయకుని నాయకత్వం లోపల ఈనాడు మంచిర్యాల పట్టణం దినదిన అభివృద్ధి చెందుతూ ఉంది. అదేవిధంగా మరి రాబోయే ఎన్నికల్లో కూడా మున్సిపల్ విజయానికి కౌన్సిలర్ల విజయానికి మెజారిటీ దాదాపు 36 కౌన్సిలర్స్ కూడా విజయం కోసం పార్టీ కార్యకర్తలు సైనికులాగా పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. గౌరవ శాసనసభ్యులు నడిపెల్లి దివాకరరావు గారి నాయకత్వంలో వారి ఆదేశానుసారం ఇంటింటికి తిరిగి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం వల్ల ఏదైతే గతంలో ప్రభుత్వాలు పథకాలు ప్రవేశపెడితే కొంతమంది బ్రోకర్ల వ్యవస్థతోటి పూర్తిగా బ్రోకర్ల వశమైన కానీ ప్రజలకు చేరిన దాఖలా లేకుండే ఈరోజు ఇంటింటికి పెద్ద మొత్తంలో కార్యకర్తలకు అందరం మేము వెళ్ళేది వాళ్ళని కలుస్తూ ఉన్నాము. కలిసే క్రమంలో ఆ లబ్ధి పొందిన ఆ ఇండ్ల వాళ్ళు స్వయంగా వాళ్ళు సంతోషపడుతూ నిజంగానే మా నాయకుడు కేసీఆర్ గారు, దివాకర్ రావు గారు, పార్టీ మాది ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రానికి మేము కారు గుర్తుకే ఓటేస్తామని చెప్పడం నిజంగా కూడా చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ వార్డ ఒకటో వార్డు నాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం, అదే రకంగా ముఖ్యమంత్రి గారు మంచిర్యాల నియోజకవర్గం కోసం ఏది కావాలని చెప్పి దివాకర్ రావు గారు వెళ్ళినప్పటికీ వాటికి అత్యధిక నిధులు మంజూరు చేయడమే కాకుండా అభివృద్ధి ఫలాలను
పూర్తిగా ప్రజలకు చేరుతున్నాయా లేదా అనే దిశగా కూడా వాళ్ళు చర్యలు తీసుకొని ఒక బ్రహ్మాండమైనటువంటి పాలన కొనసాగించిన దాఖలాలు మనం చూస్తూ ఉన్నాం. గతం ఏదైతే కార్యవర్గం ఉందో ఆ కార్యవర్గం పూర్తి స్థాయిలో కష్టపడి వాళ్ళు పనిచేశారు. రాబోయే రోజుల్లో ఇంకేమైనా పెండింగ్ పనులు ఉన్నా కూడా 100% తెలంగాణ రాష్ట్రంతో ప్రభుత్వం ఉంది. ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ పార్టీదే కాబట్టి వీరు గతంలో ఏదైతే మీ ఆశీస్సులు అందజేసి మున్సిపల్ కార్యవర్గాన్ని ఎన్నుకునేలా చేశారో మరొకసారి కూడా కారు గుర్తుపై ఓటేసి బ్రహ్మాండమైన మెజార్టీతోటి మున్సిపల్ని కైవసం చేసుకునే దిశగా మనందరం ముందుకు పోవాలి. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా పనిచేస్తూ ఈ గెలుపుకు కృషి చేద్దామని చెప్పేసి కంకణం కట్టుకున్నారు. ఇదే ఉత్సాహం చివరి వరకు ఉండి అభ్యర్థులందరినీ కూడా ఏకతాటిపైన గెలిపించి మున్సిపల్ను మనం కైవసం చేసుకునే దిశగా ముందుకు పోవాలని చెప్పి మరొకసారి కోరుతుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామ ప్రణాళికలో భాగంగా మంచిర్యాల జిల్లాలో 45 గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్ల పంపిణీ. గ్రామాల సమగ్రాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారన్న ప్రజాప్రతినిధులు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలను ఖండిస్తూ మంచిర్యాల జిల్లాలో నిరసన ర్యాలీలు. దిశ మానసాలను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్. మంచిర్యాల మున్సిపాలిటీలో ఇంటింటికి టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమం ప్రారంభం. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలని ఎమ్మెల్యే దివాకర్ రావు పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.